అస్సలం లేకమ్ అందరికీ నమస్కారం నిన్నటి రోజున వాసీం గారు మాజీ మా మాజీ ఎమ్మెల్యే వైకింఠ ప్రభాక చౌదరి పైన ఏవేవో అవాకులు చవాకులు మాట్లాడారు అది చాలా నిరాధారం ఇంతకుముందు మీకు మీకు తెలుసో తెలుదో కానీ ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి ఎంత అభివృద్ధి చెందిన అనంతపురము సూపర్ స్పెషాలిటీ కానీ పార్కు కానీ రోడ్లు కానీ ఎక్కడ కానీ ఆయన ఎంత అభివృద్ధి పైన చాలా ఇంట్రెస్ట్ చూపించి అన్నీ చేసినారు మీరు ఏవో అవగాహన లేకుండా ఏవేవో మాట్లాడి ఆయన పైన అవి తెలుసుకొని మాట్లాడండి మీ ఎమ్మెల్యే గారు అక్కడ తెలుసు ఎలా ఏమి అభివృద్ధి చేశానని మీరు అవాకులు చౌ చవాకులు పీలి ఇట్లా ప్రవాక చదువు మాట్లాడడం చాలా దారుణము అలాగే మీరు ఎవరో బాగ్య హబీబుల్లా గారు మా పార్టీలో చేరినంత మాత్రం మీ పార్టీలో చేరినంత మాత్రాన అంత మైనార్టీలు అంతా వస్తున్నారనేది చాలా తప్పు అది బాగ్య హబీబుల్లా ఎన్నికలు ఎంతమంది చేరినారో మీరు చూసారా నిన్న ఆయన ఒక్కడే వచ్చిన డివిజన్ నుంచి ఎవరైనా వచ్చినారా ఒక్కరైనా చూపించండి చాలా అంతే ఒక డివిజన్ నుంచి ఒక్కరు రాలే అదేనా ఆయన చేరడం ఆయన అనుభవం అదేనా చెప్పండి ఆయన కౌన్సిలర్గా పనిచేసినాడు పార్టీలో ఎన్ని ఆయన వెంట ఒక్కరైనా వచ్చినారా డివిజన్లో చూపించండి అది అది మన తెలుగుదేశం పార్టీ అనమాట ఒక్కరంటే ఒక్కరు పోలే ఆయన ఆయన కూడా పోయినాడు అంతే ఎవ్వరు రాలేదు పార్టీలో అవి అవి మాత్రం మీకు తెల్దా మీ ఎమ్మెల్యేకి తెల్లా అంత మాత్రం ఆయన కూడా వస్తే అయిపోయిన ఆయన ఎప్పుడు రెండు వేల పదహైదు పద్నాలుగు నుంచి పార్టీలోనే లేడు అసలు పార్టీలో మున్సిపల్ ఎలక్షన్లు జరిగినా కానీ కనీసం ఆ క్యాన్వాస్కి రాల మేము పోయి క్యాన్వాస్కి అడిగితే నేను రాను అని చెప్పినాడు ఆయన సో మా తెలుగుదేశం పార్టీని లేను నేను నేను రాను అని చెప్పినాడు ఆయన అది ఆయన చేరితేనే అయిపోయింది ఆయన మా పార్టీలో నుంచి మీ పార్టీలో చేరేవారు ఎవరు లేరు కానీ మీ పార్టీలో నుంచి మా పార్టీలోకి తుంగి చూస్తున్నాను కానీ మేము ద్వారాలు తెరచలేదు ఇంతవరకు అని అది అది తెలుసుకొని మాట్లాడండి అంతేగాని కానీ అవగాహన లేకుండా ఎప్పుడూ మాట్లాడినా మైనార్టిలంతా మీ పార్టీలో అనేది శుద్ధ అబద్ధం ఈ మైనార్టిలంతా మీకు బండ బూతులు తిడుతున్నారా మీ ముందర తిట్టడం లేదు మా ముందర తిడతాం మిమ్మల్ని గురించి మీ గురించి మీ ఎమ్మెల్యే గురించి తిట్టి తిట్టి పెడతానారా ఎప్పుడెప్పుడు మీ పార్టీలో వస్తామని మమ్మల్ని అడుగుతున్నారు కానీ మేము వద్దునైనా మీరు ఆడే ఉండండి మీరు రావద్దండి మీరు వస్తే మా పార్టీ బ్రష్ చేస్తారని మేము ఎవరిని రాడి లేదు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి చాలా సుదీర్ఘకాల అనుభవం అంటున్నాడు కానీ టీడీపీ తరఫున ఎప్పుడు కానీ ఏ ఆందోళన కార్యక్రమాలు కానీ ఎలా ఎలాంటి ధర్నాలు కానీ అస్సలు అసలు ఆయన సభ్యత్వం ఉందో లేదో తెలుదు కానీ తెలుదు ఇంతవరకు ఆయన ఊరు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను తెలుగుదేశం పార్టీ నుంచి పోతున్నాను అంటాను కానీ తెలుగుదేశం పార్టీలో ఏ ఒక కార్యక్రమంకి రాలేదు ఆయన అవ ధర్నా కానీ ఏదన్నా పార్టీ పరపు పిలిపొచ్చినా కానీ ఎక్కడ కానీ ఎవ్వరికి ఎవరికి తెలియదు ఇప్పుడు వచ్చే నవతరం నాయకులకి బాగేపు అంటే ఎవరు తెలియదు అంటారు ఎవరైనా సరే తెలుదు కనీసం డివిజన్లో కానీ తెలియదు ఆయన ఇప్పుడు ఊరికే ఏదో మాట్లాడతా అంటే ఉన్నాడు లేడు పార్టీలో అంటే లేడు అని చెప్తున్నారు అంతేగాని ఆయన మాత్రం పార్టీలో లేడు ఆయన వచ్చి చేర్చుకున్నా కానీ మాకేం అభ్యంతరం లేదు మీరు హాయిగా చేర్చుకున్నటువంటి వాళ్ళని